అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన సంతా రెడ్డి స్టూడియో. మళ్ళీ మూంగాసిల్ క్వశ్చన్ కానీ దాంట్లో ఏంటంటే కంప్లీట్ ప్లేన్. సో అన్ని చూసేసినాం, బూటా చూసినాం, మోటివ్స్ చూసినాం, డిఫరెంట్ క్రీపర్స్ లైక్ జాల్ ప్యాటర్న్ అన్ని చూసినాం కదా. సో ప్లేన్ మాత్రం ఎందుకు వదలడం అవి కూడా చూసేద్దాం. సో ఫస్ట్ వన్ బై వన్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ నేను కట్టుకున్న కలర్ కాంబినేషన్ వచ్చేసి కొంచెము ఆనియన్ పింక్ షేడ్ లాగా ఉంది. బేబీ పింక్ కాదు కానీ కొంచెం ఆనియన్ పింక్, లైట్ ఆనియన్ పింక్ ఆర్ నియర్ టు బేబీ పింక్ షేడ్ లాగా వచ్చేసి కంప్లీట్ శారీ ఎట్లా అంటే ఇట్లా పైన సైడ్ ఒక చిన్న బార్డర్ వచ్చేసి ఇట్ సైడ్ వచ్చేసి ఇంత బార్డర్ ఉంటుంది. లైట్ వెయిట్ ఉంది. ముంగా క్రేప్ అంటే ముంగా క్రేప్ సిల్క్ అనమాట ఇది. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్లీస్ లో కూడా చూడొచ్చు. జస్ట్ ఏంటంటే ఒకవేళ మీ హైట్ కానీ 5.7 కంటే అబవ్ ఉంటే మాత్రం వాళ్ళు మాత్రమే స్కిప్ చేయండి. బికాస్ నేను ఆల్మోస్ట్ ఒక 5.7 అయితే ఉంటాను అనుకుంటున్నా కాదు ఉంటాను. సో అంత ఉంటే మాత్రం అవాయిడ్ చేయండి. కొంచెం హైట్ తక్కువ అనిపిస్తుంది కంపేరిటివ్లీ. అండ్ వాష్ విషయానికి వస్తే డ్రై వాష్ అండ్ ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. బికాస్ ట్రాన్స్పరెంట్ ఎట్లాగూ లేదు, మంచి పార్టీ వేర్. అండ్ ఈ బ్లౌజ్ వద్దనుకునే వాళ్ళు వేరే కూడా ప్రిఫర్ చేయొచ్చు. లేదు కొంచెం చిన్న ఏజ్ వాళ్ళంటే డెఫినెట్గా యూ క్యాన్ గో విత్ దిస్ బ్లౌజ్ ఇట్ సెల్ఫ్. కంప్లీట్ మనకి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్కి కంప్లీట్ డిజైన్ ఇట్లా వస్తుంది. మీకు వచ్చిన బర్గాండీ కలర్ బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇదే. ప్రైస్ విషయానికి వస్తే 2700 అండ్ ఎక్స్చేంజ్ రిటర్న్ లేదు. హైట్ విషయం కూడా ముందే చెప్పేసిన కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకొని ఆలోచించి పర్చేస్ చేసుకోండి. మంచి టర్మరిక్ యెల్లో, దాని కాంబినేషన్ వచ్చేసి రెడ్. సో పసుపు రెడ్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా, పసుపు అండ్ ఎరుపు. సో ఈ కాంబినేషన్ తోటి నెక్స్ట్ పీస్ ఉంది. సో చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఏంటంటే మనకి యూజువల్ వచ్చే పింక్ అయితే యాజ్ యూజువల్ పింకే కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే బేబీ పింక్ తోటి మనకి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చింది. ఫస్ట్ అయితే శారీ చూడండి, కంప్లీట్ ప్లెయిన్ వచ్చినా కూడా రిచ్నెస్ ఆఫ్ ది ఈ వ్యూ కనిపిస్తుంది విత్ ఈ బ్లౌజ్. మంచి లైట్ బేబీ పింక్ ఈ కాంబినేషన్ రావడం వల్ల చాలా యూనిక్గా ఉంది కలర్ కాంబినేషన్ వైజ్. 2700 కంప్లీట్ లైట్ బేబీ పింక్ శారీ కాంబినేషన్ వచ్చేసి లైట్ బేబీ పింక్. ఇప్పుడు వైస్ వర్సా వచ్చింది. ఇందాక డార్క్ పింక్ కి మనకి ఈ కలర్ బ్లౌజ్ వచ్చింది కదా, ఇప్పుడు వచ్చేసి మనకి డార్క్ పింక్ ది బ్లౌజ్ వచ్చింది. బాడీ వచ్చేసి లైట్ బేబీ పింక్. సో ఇంకా టూ మచ్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఏం లేదు దీని గురించి, కలర్ కాంబినేషన్ ఒక చూసే. నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి లావెండర్, లైట్ లావెండర్ కలర్ కి మనకి మంచి బర్గాండీ కలర్ బ్లౌజ్ వచ్చింది. జస్ట్ నేను వేసుకున్న ఆ కలర్ కాంబినేషన్ లాగా అనిపిస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది కట్టుకున్న తర్వాత. నెక్స్ట్ ఒక డార్క్ కాంబినేషన్ చూద్దాం ఇందులో. అది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్, కంప్లీట్ బాటిల్ గ్రీన్ కి రెడ్, మంచి మిర్చి రెడ్ అంటాం కదా ఆ రెడ్ కాంబినేషన్ తో వచ్చింది. సో ఇవన్నీ కూడా ప్రైస్ 2700. మొత్తం మనం చూసిన శారీస్ లో ఇది ఒక్కటి మాత్రం ప్రైస్ వచ్చేసి 3300. సో ఇందులో ఏంటంటే ఇంకొంచెం క్వాలిటీ వైజ్ ఇంకా ఫైన్ గా ఉంది. ఈ బ్రాడ్ బార్డర్ ఒకటి డిఫరెన్స్ గా ఉంది. అండ్ ఇక్కడ మనము పళ్ళు పాటలో చూస్తే ఏంటంటే ఈ డిజైన్ అనేది ఎక్కువ ఎలివేట్ అయిందనమాట, ఈ వీవింగ్ అంతా ఎక్కువ వచ్చింది. వెరాస్ మిగతా అన్నింటిలో ఇప్పటిదాకా చూపించిన దాంట్లో సిర్ఫ్ లైన్స్ లాగా వచ్చినాయి కదా, సిర్ఫ్ లైన్స్ లాగా వచ్చినాయి. అండ్ ఇది కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి పేస్టల్ కలర్తో. సో ఆబ్వియస్లీ ఇంత డార్క్ మంచి బ్రైట్ ఉన్నందుకు ఈ బ్లౌజ్ కాంట్రాస్ట్గా చాలా న్యాయం చేస్తుంది. అండ్ ప్రైస్ యాజ్ ఐ టోల్డ్ యూ 3300. ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి సాఫ్ట్ క్రేప్ సిల్క్ టెక్స్చర్ వచ్చేసి. తర్వాత ఏంటంటే ఈ డీటెయిల్డ్ ఈ వర్క్ ఉంది కదా, ఒకసారి అయితే చూడండి. కంప్లీట్గా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మొత్తం తరోగా ఇక్కడ పళ్ళు పార్ట్ నుంచి మొదలు పెడితే, ఇక్కడ నుంచి మొదలు పెడితే కంప్లీట్ కింద సైడ్ మొత్తం వస్తుంది. ఇట్ సైడ్ గుచ్చుకోవడం కానీ బయటికి రావడం అట్లా పోగులు రావడం అసలు ఏమీ ఉండదు. చాలా సాఫ్ట్, బాడీకి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ సమ్మర్లో కూడా హాయిగా కట్టుకునేలాగా. ప్రైస్ కూడా 3100. బికాస్ ఆఫ్ ది ప్యూర్ క్వాలిటీ, ఓన్లీ చాలా సాఫ్ట్ టెక్స్చర్ కావాలి, క్వాలిటీ చాలా చాలా బాగుండాలి అనే వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది. కాబట్టి ఇది ప్రైస్ 3100. మెయిన్ డబ్బులు మనం దేని పెడతాం అంటే ఓన్లీ క్వాలిటీకి. అంత చాలా బాగుంది ఇది, చెప్తున్నా కదా లైక్ మనకి బాడీకి కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్, చిన్న చిన్న ఇట్లా వచ్చినాయి కదా ఫ్లవర్ పార్ట్. ఇందులో ఏంటంటే ఓన్లీ 2 కలర్స్ మాత్రమే వస్తుంది ఈ సెట్లో, నంబర్ ఆఫ్ కలర్స్ రాదు. ఓన్లీ ఈ కలర్ విచ్ ఐఎమ్ వేరింగ్, ఇది వచ్చేసి పీచ్ కలర్ కదా. ప్రైస్ 3100లో 2 కలర్స్ మాత్రమే. మళ్ళీ మీరు ఆర్డర్ పెట్టినా ఈ 2 కలర్స్ మాత్రమే రిపీటెడ్గా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్, అది కూడా ఒకసారి చూపిస్తాయి ఇట్లా ఉన్నప్పుడే. ఈ 2 పీసెస్ మాత్రమే రిపీటెడ్గా వచ్చేసి లైక్ ఫస్ట్ మాత్రమే ఒక్కసారి డ్రై వాష్ ఇచ్చిన తర్వాత హోమ్ వాష్ చేయొచ్చు. బట్ మెయిన్ ఏంటంటే క్వాలిటీ పరంగా మాత్రం చాలా చాలా నచ్చుతారు. ఇది కంప్లీట్ ఇట్లా వస్తుంది, ఒకసారి ఇట్లా వేసుకొని చూపిస్తాం. బ్లాక్ పెన్ ఇంకా బాగా ఇట్లా తెలుస్తుంది. అట్లా అనేసి పీచ్ పైన తెలియట్లేదని లేదు, దేనికి ఉన్న అందం దానికి అంటాం కదా ఇట్లా. సో కంప్లీట్ శారీ ఇట్లా వచ్చిన తర్వాత మనకి బ్లౌజ్ పార్ట్ ఏదైతే ఉందో ఈ మధ్యలో కనిపించేది మొత్తం మీరు ఎక్కడ చూసినా కూడా అది మొత్తం థ్రెడ్దే, ఇట్స్ నాట్ అ ప్రింట్, కంప్లీట్ థ్రెడ్. బ్లౌజ్ ఒక్కసారి చూసిద్దాం. బ్లౌజ్కి ఇట్లా బూటా వచ్చేసి అంటారు కానీ బూటా ఎక్కడ వచ్చిందో నాకు కనిపించలేదు లైక్ ఓకే. దీంట్లో ప్లెయిన్ వచ్చినట్టుంది బ్లౌజ్ యాక్చువల్గా. లేదంటే ఒక్కసారి నేను చెక్ చేశాక మీకు చెప్తా. లేదు ఇదే ఈ బూటా వచ్చిందే, ఈ థ్రెడ్ అది వచ్చింది కదా చిన్న చిన్న ఫ్లవర్స్, ఇదే బ్లౌజ్. ఒకసారి ఏదో చెప్తూ ఫ్లోలో అది కాకపోతే ఎట్లా అని చెప్పేసి ఒక్క నిమిషం పాజ్ తీసుకున్నా. బట్ ఇదే బ్లౌజ్ ఓకేనా. సో ఈ 2 శారీస్
ఒక పీచ్ ఒక బ్లాక్ ఈ రెండు వచ్చేసి మనకి 3100 సో ఇది ఇట్లా ఉండనివ్వండి కంఫర్ట్ ఉంది తర్వాత నెక్స్ట్ ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే ఇది మొన్న మనం షార్ట్స్ లో పెట్టిన తర్వాత చాలా మంది అర్థం కాలేదు మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే బాగుండు అని చెప్పేసి వాట్సాప్ లో పెట్టినుండే సరే ఇంకొక 3 పీసెస్ ఉన్నాయి ఇందులో కూడా మొత్తం సెట్ వచ్చేదుంది ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఎపిసోడ్ లో చేసిస్తే మీకు కూడా అర్థమవుతుందని చెప్పి సెమీ ఇక్కత్ పట్టుల డిజైన్ మనం చేసాం కదా కలర్స్ లో చేసిన తర్వాత ఈ వైట్ బ్యాక్ గ్రౌండ్ వచ్చేసి ఈ కలర్స్ నేను షార్ట్స్ లో అప్లోడ్ చేసాను సో అవి పోయిన తర్వాత ఒక 3 పీసెస్ ఎట్లా ఉన్నాయి అండ్ ఒకసారి డీటెయిల్ గా అర్థమవుతది ఇది కలర్ కాంబినేషన్ ఇట్లా వస్తది పల్లూ పాట్ కంప్లీట్ సారీ మొత్తం కూడా ఇట్లా ఇక్కత్ ఈ ప్యాటర్న్ పటోలా డిజైన్ తోటి కంటిన్యూ అవుతూ బ్లౌజ్ వచ్చేసి మంచిగా ప్లెయిన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి వీవింగ్ కాదు ప్రింట్ మాత్రమే అట్లానేం పోదు ప్రైస్ వచ్చేసి 1700 సో ఈ వైట్ బ్యాక్ గ్రౌండ్ వచ్చేసి ఇక్కత్ పటోలా డిజైన్ 1700 లో వచ్చి ఇది ఫస్ట్ తర్వాత ఒకటి బ్లూ కాంబినేషన్ లో వచ్చింది సేమ్ ఉంది కాబట్టి మొత్తం తీయట్లేదు ఇట్లా కంప్లీట్ ఇట్లా వస్తుంది సో ఇట్లా పెట్టుకొని చూపిస్తా ఒక్కోసారి కొంచెం ఇట్లా పెట్టుకొని చూపివ్వంట కదా ఇట్ లుక్స్ లైక్ దిస్ ఓకే నెక్స్ట్ వైట్ విత్ బ్లూ తర్వాత వైట్ విత్ బ్లాక్ సో 1700లో ఇవి కూడా ఆర్డర్ ఇవ్వండి లేదు అంటే కొంచెం వెయిట్ చేసి ఇందులో కూడా అన్ని కలర్స్ మళ్ళీ అప్డేట్ అవుతాయి ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఇది వచ్చేసి మనకి పల్లు పాట్ అండ్ బ్లాక్ ప్లెయిన్ వచ్చేసి బోర్డర్ తోటి బ్లౌజ్ వస్తుంది ఖేల్ కత్తం హోగయా వీడియో హోగయా ఇప్పుడు మీకు రిక్వెస్ట్ చేసేదే కదా నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ